విద్యా సంస్థలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే జూనియర్ కాలేజీలు ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది. షిఫ్ట్ పద్దతిలో జూనియర్ కాలేజీలు నిర్వహించేందుకు ప్రభుత్వం సైతం అనుమతిచ్చింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సిలబస్ ను కుదించామంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. కరోనా పరిస్థితుల్లో ప్రారంభమైన ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో ఈ ఏడాది ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయి, ముఖ్యంగా సిలబస్లో ఏ విధంగా కుదించబోతున్నారు, అదేవిధంగా పరీక్షల విధానంలో ఏమైనా మార్పులు చేయబోతున్నారు అలాంటి విషయాలపైన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గారితో చర్చిద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు 1 ఇయర్ పూర్తి చేసుకున్నారు ఈ సీట్లో. థ్యాంక్ యూ. ఓకే, అంటే మొత్తంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు కాబట్టి ఈ ఆన్లైన్లో ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి ఈ ఆన్లైన్ విద్యా అంటే ప్రభుత్వ రంగంలో ఏ విధంగా కొనసాగుతుంది, ప్రధానంగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో మీకు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? ఈ కరోనా వల్లనే మాకు 4 మాసాలు నష్టం అయినాయి. ప్రభుత్వం మాకు ఆదేశం ఇచ్చినారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సలహా ప్రకారంగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని. సో అందుకనే ఈ ఆన్లైన్ క్లాసెస్ మేము 1 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయించినాను. దీనికి మా తరఫు నుంచి ఏర్పాట్లు ఎట్లా చేసిన అంటే, మా ఐడెంటిఫైడ్ బెస్ట్ లెక్చరర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్, ఆ బెస్ట్ లెక్చరర్స్ ద్వారా ఆడియో విజువల్ లెక్చర్స్ తయారు చేసి రికార్డ్ చేసి దూరదర్శన్ మరియు టీసాట్ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నాను. 1 సెప్టెంబర్ నుంచి 30% సిలబస్ మినహా చేసి డిలీట్ చేసి 70%కి మనము ఈ క్లాసెస్ ఏర్పాటు చేస్తూ వి హోప్ దట్ వచ్చే నెలల్లో కూడా ఈ కోవిడ్ తగ్గించి మనము రెగ్యులర్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను. రెగ్యులర్ క్లాసెస్ అంటే ఏ విధంగా ప్రణాళిక చేస్తున్నారంటే, ఇప్పటికీ కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి, ఇంకా భౌతిక దూరం లాంటి పాటించాల్సి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రణాళిక ఎలా ఉంది? మా తరఫు నుంచి ప్లాన్ చేసి అనుమతి కూడా తీసుకున్నాను. యాజ్ అండ్ వెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు అనుమతి ఇస్తారు కాలేజ్ స్టార్ట్ చేయాలని, సో ఉన్న క్లాస్ రూమ్స్లో ఉన్న పిల్లలతో కంజెషన్ ఉంటుంది, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాసిబుల్ అయితలేదు, అందువల్లనే మేము షిఫ్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆలోచించినాను. అది ప్రతిపాదన సబ్మిట్ చేశాను, అది అనుమతి అయిపోయినాయి. కానీ యాజ్ అండ్ వెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిట్ చేస్తారు, మేము కాలేజెస్ షిఫ్ట్ ద్వారా నడిపించాలని చెప్తున్నాను. సెకండ్ షిఫ్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇన్ ద ఫస్ట్ షిఫ్ట్, దట్ ఈస్ 8 AM to 12:30 PM. సెకండ్ షిఫ్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, అది 1 PM to 5:30 PM అని అనుకుంటున్నాను. అంటే ఈ సిలబస్ కుదింపు అనేది అంటే దానికి ప్రాతిపదిక ఏ సబ్జెక్టులు ఏ చాప్టర్స్ తీసేయాలా, దానిపైన ఏమైనా ప్రాతిపదికగా తీసుకున్నారా, ఏ విధంగా దాని? నెంబర్ 1, సైన్సెస్ ఉన్నాయి, హ్యూమానిటీస్ ఉన్నాయి. సైన్సెస్లో మేము సిబిఎస్ఈ సిలబస్ ఫాలో చేస్తున్నాం. సిబిఎస్ఈ ద్వారా ఏమేమి ప్రపోజల్లు ఉన్నాయి, ఏ సిలబస్ చాప్టర్స్ డిలీట్ చేయాలి, అదే సేమ్ చాప్టర్స్ మేము డిలీట్ చేస్తున్నాం. హ్యూమానిటీస్లో మేము మన రాష్ట్ర సిలబస్ ఫాలో చేస్తున్నాను, మన దగ్గర నుంచి ఉన్నది తయారు చేసి ఉన్న సిలబస్ ఉంది, ఆ సిలబస్ నుంచి 30% మినహా చేసినారు. ఈ 30% సిలబస్ తగ్గించడం వల్ల భవిష్యత్తులో ఉంటే జేఈఈలో కావచ్చు, అదేవిధంగా ఎంసెట్లో కావచ్చు, వీటికి సంబంధించిన ప్రశ్నలు లేదంటే డిగ్రీలో కూడా దీన్ని. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇయర్ బికాజ్ మనకి టైం లేదు, అందువలనే ఈ ఉన్న అవైలబుల్ టైంలోనే మనకి ఈ సిలబస్ పూర్తి చేయాలి. పిల్లలకి ఈ 0 ఇయర్ కావద్దు, అందుకనే ఈ ప్రయత్నం జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా డిలీట్ చేసినారు, కొంచెం సబ్జెక్ట్స్ ఎట్లా ఉన్నాయంటే ఆ డిలీషన్తోనే వారికి ఏమి నష్టం జరగవద్దు, ఒకటి. సెకండ్లీ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో లైక్ ఏఐ ట్రిపుల్ఈ నీట్ ఇట్లా ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి, దాంట్లో ఈ మినహా చేసిన సిలబస్ నుంచి ఏం క్వశ్చన్స్ రాదు. మన దగ్గర కూడా తర్వాత డిగ్రీలో వీటికి సంబంధించి లింక్గా పాఠాలు ఉండే అవకాశం ఉంటుంది, అది మనం ఏర్పాటు చేయవచ్చు, ఒకటి. సెకండ్లీ, స్మాల్ ఐటమ్స్ డిలీట్ చేయించాను. ప్రతి సబ్జెక్ట్లో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి, సబ్ టాపిక్స్ ఇట్లా మినహా చేస్తూ ఏర్పాటు చేయించాను. ఓకే, మీరు మార్చిలో పరీక్షలను కూడా ప్రకటించారు, అంటే ఇంకా సుమారు 6 నెలల సమయం ఉంది కాబట్టి అంటే పరీక్షల ప్యాటర్న్లో కానీ ఏమైనా మార్పులు చేసే ఆలోచన? పరీక్షల ప్యాటర్న్లో ఏ మార్పులు ఉండవు, ఎట్లా ప్రస్తుతంగా జరిగింది అట్లానే ఇట్లానే ఎప్పుడు కూడా ఉంటుంది. ఓన్లీ థింగ్, సిలబస్ తక్కువ ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైందని ప్రకటించారు, అయితే ఇప్పటికీ కూడా చాలా కళాశాలకు ఇంకా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు, ఫైర్ ఎన్ఓసి అనేది ఇంకా వివాదాస్పదంగా మారింది.
ఈ విషయంలో అంటే విద్యార్థులు కొంత గందరగోళం నెలకొంది. గందరగోళం ఏం అవసరం లేదండి. అవైలబుల్ కాలేజెస్ మా తరఫు నుంచి దాదాపు 1000 పైనే ఉన్నారు. ఇది కూడా ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి, మనకి టైం ఉంది. ఈ లోపలే మేము అఫిలియేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తాం. అది ఫైర్ ఎన్ఓసి ఇంకా ఈసారి మినాయింపు ఇవ్వాలని కళాశాలలు కోరుతున్నాయి. ఆ విషయం అండర్ కన్సిడరేషన్ విత్ గవర్నమెంట్. ఏదైనా ఎప్పుడైనా మాకు ఆదేశాలు వస్తాయి, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. మా తరఫు నుంచి ఇంకా పూర్తి పేపర్ వర్క్ ఏదో చేయాలి, ఇన్స్పెక్షన్ ఏదో చేయాలి, పూర్తి తయారు చేసి పెట్టుకున్నాను. తరగతులు ఎప్పుడు ప్రారంభించాలనే విషయం పైన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదన, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి మనం కోరింది. అన్లాక్ 4 గైడ్లైన్స్ ప్రకారంగా 30th September వరకే ఏం క్లాసెస్ స్టార్ట్ చేయవద్దు అని అన్నారు. సో అది కాలేజ్ స్కూల్కి కాలేజ్కి వర్తింతుంది. వి విల్ వెయిట్ ఫర్ ద ఆర్డర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇంటర్మీడియట్ అంటే గత ఏడాది మొదటి నుంచి కూడా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈసారి ఇంకా అంటే ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ఒత్తిడి స్ట్రెస్ ఎట్లానే వస్తుంది, ఎగ్జామ్ టైంలో వస్తూనే ఉన్నాయి. సో అందుకనే రెండు మూడు రకాల స్టెప్స్ మేము తీసుకున్నాను. ఒకటి, ఈ సంవత్సరం మా మొత్తం కాలేజెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ కాలేజ్, దాదాపు 2590 స్టూడెంట్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళకి అడిషనల్గా ట్రైనింగ్ మరొకసారి ఈసారి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేయించినాను. స్పెషలిస్ట్ సైకాలజీ ఎవరు ఉన్నారు, వారి ద్వారా ఎట్లా చేయాలి, హౌ టు కాంటాక్ట్ ఎ చైల్డ్, హౌ టు రెడ్యూస్ హిజ్ స్ట్రెస్, హౌ టు కంట్రోల్ ఆల్ దిస్ సిమ్టమ్స్, హౌ టు ఐడెంటిఫై దిస్ సిమ్టమ్స్, ఈ మొత్తం అంశాల మీద 2 రోజులు ట్రైనింగ్ ఏర్పాటు చేయించినాను. అయితే ఈ ఏడాది ఇంకా తరగతులు ఎప్పుడు ప్రారంభమవుతామో స్పష్టత లేదు, కానీ చాలా వరకు కార్పొరేట్ కాలేజీలు హాస్టళ్ళకు సంబంధించి కూడా హాస్టల్ అంటే రెసిడెన్షియల్ కాలేజీలకు విధంగా ఫీజులు తీసుకుంటున్నాయి. అసలు హాస్టళ్ళకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏమైనా విధి విధానాలు స్పష్టత ఏమైనా వచ్చింది? మాకు మా రూల్స్ ప్రకారంగా స్పష్టత ఉన్నది. ఏమని, ఏదైనా కాలేజ్ అనుమతి రాలేక ముందు ఏదైనా యాక్టివిటీ ఏర్పాటు చేపిస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, పెనాల్టీ ఉంటాయి. ఈ సంవత్సరం మేము కూడా ఆలోచించి వాళ్ళకి అఫిలియేషన్ కూడా నిరాకరించవచ్చు. అంటే అఫిలియేషన్ ఉన్నప్పటికీ హాస్టల్లోకి అనుమతి ఉంటుందా? హాస్టల్ గురించి కూడా 2018 నుంచి మా దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ జరిగింది. దానికి ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కూడా ఒక కేసు పెట్టినారు. కేసు నడుస్తూనే ఉన్నాయి, కానీ దెర్ ఈజ్ నో స్టే ఆన్ దాట్. సో ఈసారి కూడా మేము కూడా దానికి కూడా కంట్రోల్ చేసేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరంలో ఈ ఏడాది జరగబోయే మార్పులు చేర్పులపైన బోర్డు చేసినటువంటి ప్రతిపాదన. కెమెరామెన్ కేవీ రావుతో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.